అసలు రక్తం నలిగిపోతుంది. ఈ దరిద్రుడు ఈ గాంధీ గారు ఎంత దారుణం చేశాడు అనే దానికి అసలు ఎంత రాజనీతి జరుగుతుంటే పట్టు బట్టలతో వచ్చేసిన మన హిందువుల్ని కనీసం చచ్చిపోయినా చచ్చిపోగా మిగిలిన వాళ్ళు మసీదుల్లో పెడితే ఆ మసీదుల్లోంచి ఖాళీ చేయాలని నిరాహార దీక్ష చేశాడు హిందువుల్ని. అలాగే ఒరే ఒరే నువ్వు ఆలోచించు, వాళ్ళ బంధువుల కోసం అతను చేశాడు. ఇప్పుడు ముస్లిమ్స్ పాకిస్తాన్ కావాలి అనుకున్న వాళ్ళు వెళ్ళిపోతే ఢిల్లీలో మసీదులు ఖాళీ అయిపోయినాయి. అలా ఖాళీ అయిన వాటిల్లో అక్కడి నుంచి చంపగా మిగిలినటువంటి తరంబడిన వాళ్ళు, 100 కిలోమీటర్లు నడుచుకుని వచ్చిన వాళ్ళు చలిలో, భయంకరమైన చలిలో, సెప్టెంబరు అక్టోబర్ నవంబర్లో వాళ్ళు ఆ చలిలో తలదాచుకోవడానికి ఖాళీగా ఉన్న మసీదులు వాడుకుంటానికి ఆశ్రయించి ఉంటే మహాత్ముడు అంటే 18వ అధ్యాయంలో 54వ శ్లోకంలో చెప్పినోని మహాత్ముడు అంటారు, కానీ గోలితో చచ్చినోని కాదని నిజమైన మహాత్ముడు ఒక ఆయన చెప్పారు. గోలి అంటే బుల్లెట్, అదే మహాత్ముడు అంటే ఇప్పుడు రాజకీయాల్లో దాన్నే పట్టుకుని వేలాడినోని మహాత్ముడు అనరు. వాడెవడైనా, వాడు వీడని కాదు, వాడెవడైనా ఒక సమయం వచ్చినప్పుడు వదిలి. ఇప్పుడు దాని బెస్ట్ ఎగ్జాంపుల్ ధృతరాష్ట్రుడు. ధృతరాష్ట్రుడిని ఏంటి బాగున్నావా అని మైత్రేయుడు వచ్చి అడిగితే బాగానే ఉంది, వీళ్ళు బాగా చూసుకుంటున్నారు, ఫస్ట్ పొద్దున్నే ధర్మరాజు వచ్చి దండం పెడతాడు, ఆ తర్వాత భీముడు వచ్చి అన్నం పెడతాడంటే చెయ్యి చెయ్యి పిండం తింటానికి బతుకున్నారా అని ఊశాడు. అసలు ఏ లెవెల్లో ఊశాడంటే అక్కడే గొయ్యి అతనే తవ్వుకుని అతనే కప్పెట్టి చచ్చిపోవాలి ఆ టైప్లో ఊస్తాడు. నీ పిల్లల్ని చంపి నువ్వు వాళ్ళని చంపుదాం అనుకున్నా వాడివి దిక్కు లేక దిక్కుమాలినోడా, దిక్కుమాలినోడా, సాగంటి గారు బాగా చెప్తారులే, దిక్కుమాలినోడా, ఆ పిండం కోసం ఇక్కడ ఉన్నావా, నీ దుర్యోధనుడి చేత సావలేదని భీముడిని నువ్వు చంపుదామనుకుంటే ఆ భీముడు నీకు వచ్చి పిండం పెడితే, ధర్మరాజు వచ్చి దండం పెడితే ఇంకా బాగు, ఇక్కడ ఇంకా బాగున అవరి ఫైన్ అంటావరా అన్నాడు. నిజంగా చాలా మామూలుగా ఉండదు మన ఇందులో కూడా, ఎట్లో కూడా ఉంటుంది కదా. అవును, సరే విషయం ఏంటంటే ఇప్పుడు చాలా బాధాకరం ఏంటంటే నువ్వు అంటే అబ్జర్వ్ చెయ్యి, 70 ఎప్పుడైనా ప్రగతి డెవలప్మెంట్ విషయాలు మాట్లాడితే జస్ట్ 30 ఏళ్ళు వెనక్కి వెళ్తే చాలు మనం బాగున్నాం, ఇంకా 50 ఏళ్ళు వెళ్తే ఇంకా బాగున్నాం. ఆ మాటకు వస్తే బ్రిటిష్ పాలనలో కూడా చాలా విషయాల్లో మనం బాగున్నాం, ఎందుకంటే బ్రిటిష్ పాలనలో తిరుమలని వాళ్ళు ఎవరు అపవిత్రం చేయలే. బ్రిటిష్ పాలనలో కూడా ఎవడైనా ఫారినరు దర్శనం చేసుకోవాలనుకుంటే అక్కడ సంతకం పెట్టి వెళ్ళాలి. ఈవెన్ బ్రిటిషర్స్ దే ఓంట్ టచ్ తిరుమల. ఓకే ఓకే, ఎప్పటికీ పేపర్ కట్టింగ్స్ అవన్నీ ఏవో ఉన్నాయనుకో పక్కన పెట్టి. నెంబర్ 2, బ్రిటిష్ పాలనలో మనకు కాయిన్స్ మీద రాముడు సీత లక్ష్మణులు హనుమంతుడు కాయిన్స్ మీద ఉండే. సరే ఇంకా మిగిలిన విషయాలు పక్కన పెడితే, అంటే మనం అంటే ఒకసారి కంపేర్ చేసుకోవాలి కదా, 70 ఏళ్ళలో మనం దేశభక్తిలో దిగజారాం 1, ధర్మ విషయంలో దిగజారాం, గో సంరక్షణలో అట్రఫ్లాపు, గాంధీ ఎలాంటి వాడు అయినప్పటికీ బ్రిటిషర్స్తో మాట అన్నాడు, మీరు స్వతంత్రం ఇవ్వకపోయినా పర్లేదు మా గో సంరక్షణ జరగాలి అన్నాడు, ఎందుకంటే గో సంరక్షణ జరిగితే స్వతంత్రం ఆటోమేటిక్ వస్తుందని. వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు కాబట్టి గోవుల్ని చక్కగా చంపడానికి, రోజుకు 30,000 ఆవులను చంపడానికి క్లేవ్ అనేవాడు ఒకడు కలకత్తాలో పెద్ద స్లాటర్ హౌస్ పెట్టాడు. అప్పుడే సో ఏ దేశంలో అయితే గోవుల్ని వధించడం కోసం పెద్ద మిషనరీ పెట్టారో వాళ్ళ అభివృద్ధి గురించి ఏం మాట్లాడతారు?
నెంబర్ వన్. ఇంకోటి నదులు, నీ చిన్నప్పుడు నా చిన్నప్పుడు నదికెళ్ళి స్నానాలు చేసి, చెరువుకెళ్ళి స్నానాలు చేసి, కాలువలకెళ్ళి స్నానాలు చేసి ఆ నీళ్ళు తెచ్చుకుని తాగేవాళ్ళం, వంట చేసుకునేవాళ్ళం. ఇప్పుడు తాగు చూస్తాను. నువ్వు నమ్ము, పోయిన జస్ట్ లాస్ట్ నవంబర్ డిసెంబర్లో నేను బృందావనం వెళ్ళి యములలో ఆ పక్కకి వెళ్ళి స్నానం చేయకుండా వచ్చా. ఆ పక్కకి వెళ్ళి ఈ పక్కనైతే సరే డ్రైనేజీ కలుస్తుంది కనబడుతుంది, ఆ పక్కకి వెళ్దామని ఆ పక్క పడవ కట్టించుకుని వెళ్ళి స్నానం చేయకుండా వచ్చా. డ్రైనేజీయే, డ్రైనేజీ నది కాదది. కృష్ణుడు ఎన్నో లీలలు చేసిన యమున, కొన్ని లక్షల ఆవులు నీళ్లు తాగిన యమున, దాన్ని బాగు చేయడానికి 10 ఏళ్ల క్రితం జర్మనీ వాళ్ళు డబ్బులు ఇచ్చారు. పూల దాన్ని తగ్గించాడు నాన్న, తగ్గించి పైన పైన తగ్గించు. వస్తున్నాం సార్. ఒరే ఉండరా, ఏం పేరు? అవేంటి ఏమవుతుంది అమ్మ నీకు? పూలు 30 రూపాయలు పెట్టి పూలు కొంటే ఆవిడ పక్కింటి ఆవిడ కట్టింది ఒకసారి 2, 3, 4, 5 పైన 5.5 మూరలు వచ్చింది. 30 రూపాయలకి జాజులు 5.5 మూరలు. కట్టడానికి మాకు కుదరదు, రాదు. ఆ సమయాన్ని నేను ఇవ్వలేను అనుకో, అది వేరే కథ. సరే పక్కన పెట్టేస్తే, ఇప్పుడు నువ్వు నీళ్లు కొనుక్కునే దరిద్రుడివి, నువ్వు అభివృద్ధి గురించి ఏం మాట్లాడతావరా నువ్వు? నువ్వు ఏమంటారు, గాలి కొనుక్కునే గబ్బుగాడివి, నువ్వు అభివృద్ధి గురించి మాట్లాడతావా? నీ కూతురికి నీ కొడుక్కి కళ్ళజోళ్ళు, నువ్వు అభివృద్ధి గురించి మాట్లాడతావా? అభివృద్ధి అనే పదమే మాట్లాడకూడదు. ఆధ్యాత్మికం వదిలే, పక్కన పెట్టు, నేను దాని గురించి మాట్లాడను. పెద్ద విషయం దేశభక్తి విషయంలో మనం దిగజారేమా లేదా, ప్రాంతీయవాదం పెరిగిందా లేదా, కులవాదం పెరిగిందా లేదా. కాబట్టి మనం హవారియు అంటే ఫైన్ అనకూడదు, అది బ్యాన్ చేయండి. నువ్వు నదికెళ్ళి నీళ్లు తాగే స్థితి వస్తే ఫైన్ అని చెప్పు, చెరువులో నీళ్లు తాగే స్థితి వస్తే ఫైన్ అని చెప్పు. ఎందుకురా ఇవన్నీ పక్కన పెట్టు, రాజమండ్రిలో స్నానం చేద్దామని ఆర్యాపురంలో వెళ్ళాను. ఎక్కడా ఎక్కడ రైట్, ఎక్కడ స్నానం చేయను, అదంతా గబ్బు కదా, ఎందుకు చెప్పు. అదన్నమాట పేపర్ మిల్లు. నాకు చాలా వండర్గా ఉంటుంది ప్రపంచంలో, మరి మిగిలిన దేశాల్లో ఇలా ఉండదని అనుకుంటున్నాను. ఎవరైనా నిన్ను బతికిచ్చేదాన్ని నువ్వు చంపడం అనేది ఇంకెక్కడా నేను చూడలేదు. నాకేం అసలు అర్థం కాలేదు, నాకేం అర్థం కాలేదు. ఇప్పుడు నీళ్లు లేకపోతే నువ్వు బతకలేవు కదా, నీళ్లు లేకపోతే పశువులు ఉండవు, పశువుల నుంచి నీకు పాలు రావు, పాలు లేకపోతే టీ లేదు, కాఫీ లేదు, నీళ్ళు లేకపోతే నీకు పంట లేదు. కాబట్టి అతి ముఖ్యమైనటువంటిది ఏంటి, నదులు బాగుండాలి, ఆ తర్వాత పశువులు బాగుండాలి, తర్వాత లాస్ట్లో మనుషులు. ఎందుకంటే ఆవు పేడ పొలానికి పనికొద్ది, నీ పేడ ఎవడికి పనికొద్ది?
ఆవు మూత్రం ఆరోగ్యాన్ని ఇస్తుంది. నీ మూత్రం ఎవరికి ఇస్తుంది? ఫస్ట్ ప్రయారిటీ వాటర్, సెకండ్ ప్రయారిటీ యానిమల్స్, లాస్ట్ లీస్ట్ ప్రయారిటీ దరిద్రులు. కాకపోతే చెక్ చేసుకోండి, నా మాట అబద్ధమైతే ఎద్దు చర్మం పనికొత్తది, గేది చర్మం పనికొస్తుంది, మిగిలిన జంతువుల చర్మాలు పనికొస్తాయి, మిగిలిన జంతువుల ఎముకలు పనికొస్తాయి. నీది ఎవడికి పనికొద్దురా? ఏది పనికొద్ది? ఇందులో పని పులిగోరు తీసుకుని మెల్ల వేసుకుంటారు పౌరుషానికి. నీ గోరు దరిద్రమా? మళ్ళీ ఇప్పుడు దాన్ని ఏమంటారు, యాక్ అని హిమాలయాల్లో ఉంటుంది మంచులో, యాక్ అంటే జడల బరి అంటారు కదా, ఆ జడల శబ్దం చేయకో, ఆ జడల బరి తోక దేవుడికి మనం వింజామర పిలుస్తాం. వింజామర, దాని తోకే అది. చత్రం చామర అంటాం కదా, చత్రం అంటే గొడుగు, చామరం అంటే చమరీ మృగం నుంచి వచ్చింది అది యాక్. ఓకే, దాని దాని తోక బొచ్చు దేవుడి పనికి వస్తుంది. నీ బొచ్చు ఎందుకు పనికి వద్దరా? సో ఇంకో విషయం, ఇంకో విషయం, జంతువుల వలన మనుషులకు లాభం ఉంది, జంతువుల అవసరం మనుషులకు ఉంది, మనుషుల వలన ఏ జంతువుకైనా ఏ ప్రాణికైనా లాభం కానీ అవసరం కానీ ఉందా? మరి మరి భూమి మీద ఈ దరిద్రుడి పెత్తనం ఏంటి? కానీ నాకు అర్థం కాదు. ఇప్పుడు నువ్వేదో మెడిసిన్ కనిపెడతావు, అది కోతుల మీద ప్రయోగిస్తావు, కుక్కల మీద ప్రయోగిస్తావు, పిల్లుల మీద ప్రయోగిస్తావు, వాటికి ఏం అవసరం రా? మీకోసం అవి వాటి కళ్ళు పోగొట్టుకుని కుళ్ళిపోయి కాలిపోయి మీ వల్ల ఏ ఉపకారం లేని మనిషి కోసం వాటికి అపకారం చేయడం ఏంటిరా? అనాదిగా ఏం కాదు బాబు, ఆయుర్వేదంలో అలాంటి దరిద్రం లేదు. అర్థమైందా? ఎడారి మతాల ప్రాబల్యం పెరిగినప్పుడు ఇలాంటివన్నీ పెరుగుతాయి. చూడు చూడు, వాక్ శక్తి పెరగాలి. వాక్ శక్తి ఎంత పెరగాలి అంటే, ఇప్పుడు కాంబోడియా ఉందా? కాంబోడియా ఏం దేశం అది? కాంబోజ రాజ్యం. అక్కడ పెద్ద విష్ణుమూర్తి గుడి ఉందా? అది ఎవరు కట్టించారు? ఓ రాజు కట్టించాడు. ఎందుకు కట్టించాడు? వైకుంఠ గద్యము అని భగవద్ రామానుజాచార్యులు వారు రాశారు. వైకుంఠం ఎలా ఉంటుంది అని చెప్పారు. ఓ అలా ఉంటుందా అని అలా కట్టించాడు ఆయన. ఆ వైకుంఠ గద్యానికి ఇన్స్పైర్ అయ్యి కట్టించాడు. మరి అది పాడైపోయి ఇప్పుడు అక్కడ చెప్పులతో ఇంకా దేవుడు పూజ ఏం లేదు కదా, శిథిలం కదా. ఏ ఎందుకు అలా ప్రపంచంలో అతిపెద్ద విష్ణు దేవాలయం అలా ఎందుకు అయిపోయింది? కాదు కాదు, ఇప్పుడు ఆ ఎడారి మతాల ప్రాబల్యం ఎందుకు పెరిగింది? అందుకనే రాజు బలమైన వాడై ఉండాలి. రాజుకి శారీరక మానసిక ఆధ్యాత్మిక దారుఢ్యం ఉండాలి. ఇప్పుడు ఆ కాంబోజాజ్యం అలా ఎందుకు దిగజారిపోయిందంటే, అక్కడ రాజు ఒక స్త్రీని ప్రేమించారు. సో
ఆ స్త్రీ ఎడారి టూ అంతే. ఇంకా ఆ పెత్తనం అలా అలా అయ్యి విత్తనం వేసేసరికి మొత్తం దేశం జాతి నాశనం అయిపోయింది. ఒక్కడు 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 ఇంకా ఇంకా సో అంత దిగజారిపోయిన రాజుల వలన అందుకునే ఏం చెప్పాలరా ఏం చెప్పాలి ఇప్పుడు ఇప్పుడు కాదు యాక్చువల్గా నువ్వు ఒకసారి ఆలోచించు. అప్పుడు ప్రజాస్వామ్యం ఏం లేదు, రాముడు ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు, అడిగేవాడు పీకేవాడు ఎవడు లేడు. కానీ దశరథుడు రాజ్యసభలో ఫుల్ క్రౌడ్ ఉన్నప్పుడు అనౌన్స్ చేశాడు, నేను బాగా టైర్డ్ అయిపోయినా రిటైర్ అవుదాం అనుకుంటున్నాను, సో కెన్ ఐ మేక్ మై సన్ యాజ్ ఎ కింగ్, కెన్ ఐ కీప్ ఇన్ ఆన్ థ్రోన్, కూర్చోబెట్టమంటారా అని అడిగితే వాళ్ళందరూ బలి చెప్పారు. ఆ శ్లోకం నాకు గుర్తులేదు. వాళ్ళు ఎక్సైట్ అయిపోయి రాముని బాగా కీర్తించారు. అప్పుడు ఈయన అడిగారట, ఏమయ్యా మాట వరుసకైనా అదేటండి ఇంకో 10 ఏళ్ళు మీరు చేయండి, కొన్నాళ్ళ తర్వాత కూర్చోబెట్టి అనలేదేంటి మీరు, నేను మా నా పాలన బాగోలేదా అని అన్నాడంట దశరథుడు. నా పాలనలో ఏమన్నా దోషాలు ఉన్నాయా, ఏంటి అంత తొందరగా రావడం వస్తే అంత బాగుంటుందని మీరు అలా భావిస్తున్నారు, నా పరిపాలన బాగోలేదా అన్నాడంట. అంటే వాళ్ళు అన్నారట, సార్ మీ పరిపాలనలో ఏం దోషాలు లేవు, రాముడు గుణాలు అన్నీ బాగున్నాయి, అది అది ప్రాబ్లం అంతే. ఇప్పుడు నువ్వు చెప్పిన పాయింట్ స్వామి, రాముడి యొక్క గుణాలు బాగున్నాయి, అది శ్వేతాయుగము, ప్రజలందరూ ధర్మంగా జీవించే వాళ్ళు. ఇప్పుడు ఈ కాలంలో ఇప్పుడు ఈ రోజుల్లో కొంతమంతుడైన రాజు ఉన్నాడు, ఎవరోకున్నారు, ఎవరో ఇప్పుడు మనం మోడీ అనుకుందాం లేదా ఇంకోరు అనుకుందాం, మంచి గుణవంతుడే. కానీ ఇక్కడ ప్రజల దగ్గర ఏది ఆ గుణాలని గుర్తించే అంత స్థాయి ఈయన దగ్గర గుణం ఉందా, ప్రజల దగ్గర ఎవరు ఎవరి దగ్గర ఉంది? ఈ ప్రజలు ఎవరు కూడా రామాయణం పట్ల లేదు, వీళ్ళకి మహాభాగవతం లేదు, భారతం లేదు, ఏది లేదు. ఎంతసేపు ఈ రాజకీయాలను కులాలు మలాలతోటే ఉన్నారు, నిజంగా మంచి చేయాలనుకునే రాజుకి సపోర్ట్ చేసే ప్రజలు ఏది? సరే ఇప్పుడు కాదు కాదు, ఇప్పుడు పాయింట్ ఇప్పుడు ఆ ప్రజల్ని ఎవరు తయారు చేశారు? అదే ఆ ప్రజల్ని అలాగ దరిద్రులుగా, వీళ్ళు ధర్మానికి వ్యతిరేకులుగా, దేశానికి వ్యతిరేకులుగా తయారు చేసింది ఈ యొక్క 70 సంవత్సరాల పరిపాలన. అవునా? నేను ఏమంటానంటే 1000 ఏళ్ల పరిపాలన వల్ల నష్టమేమీ లేదు. అబే ఆ 1000 ఏళ్ల పరిపాలనలో జరిగిన డ్యామేజ్ కంటే 60 ఏళ్లలో జరిగిన డ్యామేజ్ చాలా పెద్దది. సరే అది పక్కన పెట్టు. ఇప్పుడు విషయం ఏంటంటే ఈ వచ్చే జనరేషన్ని నువ్వు కాపాడగలిగితే, తయారు చేయగలిగితే ఈ ధర్మాన్ని దేశాన్ని రక్షించుకోగలవు. లేకపోతే బెంగాలు, కేరళ అన్నీ తయారవుతున్నాయి. ఒకటి అయ్యప్పారు
సమూహాన్ని నియంత్రించట్లేదు, ఉన్న వాళ్ళైనా మన వాళ్ళు ఏకం కావట్లేదు. ఇప్పటికే మా కులం ముఖ్యం, పార్టీ ముఖ్యం, దేశం కాదు, ధర్మం కాదు. అది 90 ఏళ్ళ 95 సంవత్సరాలు ఇంకో 4 సంవత్సరాలు పోతే సాధించి 100 సంవత్సరాలు అవుతుంది. ఏం అయితే కానీరా, ఇది ఒకటి కాదు, ఒకటి కాదు. సరే నేను ఉంటాను. ఇదిగో ఎవరో మెసేజ్ పెట్టారు, స్వామి 6 రోజుల నుండి మీ దర్శనం దొరకట్లేదని. నేను పాలు కాసుకుని ఓ కొంచెం లైవ్ చేద్దాం అనుకుంటున్నాను. ఒక అరగంట, పెద్ద ఓపిక లేదు, పొద్దున్నే లేవాలి. అలాగే స్వామి, ఇప్పుడు దీనికి ఇది 3వ, ఇది పడకుండా అదేంటంటే స్ట్రైక్ పడకుండా.